మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండి మైసమ్మ మండలం డి పోచంపల్లి సారిగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అనే పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు పనిచేసే వారికే పట్టం కట్టాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాముల గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, సీనియర్ కార్యకర్తలు, మహిళలు, యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మాజీ సర్పంచ్ రామగౌడ్ గారికి, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చేసుకున్నాను. ముఖ్యంగా శ్రీశైలం అన్న, మాధవరెడ్డి అన్న ఇద్దరు కలిసి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటి పట్ట, 60 గజాల పట్ట ఇవ్వడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని కూడా శ్రీశైలం అన్న వ్యక్తిత్వము, ఆయన ఏ విధంగా పనిచేస్తుండో అది కూడా అందరూ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం అన్న గారికి, కాంగ్రెస్ పార్టీ చేయకూడదు, ఓటేసి అత్యధిక మెజారిటీతో శ్రీశైలం అన్న గారిని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ తెలియజేసుకుంటూ, అలాగే రాబో రోజుల్లో కూడా శ్రీశైలం అన్న గారిని గెలిపించుకుంటే గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి గారికి, మహేందర్ యాదవ్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ కూడా మరియు పెద్దలు మరియు యువకులకు ప్రతి అందరూ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున, మహాకూటమి తరఫున శ్రీశైలం గారు మన 2018 వచ్చే నెలలో ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. మనందరం కూడా అత్యధిక మెజార్టీలో వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా మా పాలకవర్గం ఉన్నప్పుడు మేము కొన్ని పనులు చేయలేకపోయినాం. దాదాపు 60-70% పనులు చేయలేకపోయినా చేశాము. ఇంకా 30-40% పనులు చేయలేకపోయినాం. మనం శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించుకున్నాక ఏవైతే బ్యాలెన్స్ పనులు ఉన్నాయో అవి మనము మొత్తం కంప్లీట్ చేసుకుని మన గ్రామాన్ని శిష్య శమలంగా చేసుకుందామని కూడా తెలియజేస్తూ మాకు సహకరించి ప్లస్ ఇప్పుడు మనము రాబోయే ఎలక్షన్స్ లో మనం పైసల గురించి వచ్చి ఆయన టీఆర్ఎస్ లో వచ్చి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసు. మేము కూడా పనులు ఇంతకుముందు గతంలోని కూలి సాధన చేయడం ఉన్నప్పటి నుంచి శిశులైన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనకి ఏం పని చేసిందో తెలుసు. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఊరు విలేజ్ లో మనందరినీ ఏకనాటిగా ఉండి శిశులమైన అసెంబ్లీకి పంపించి కన్స్ట్రక్టివ్గా మన మండలం నుంచి మెజార్టీ, భారీ మెజార్టీతో అన్నన్న శిశులమైన మనం అసెంబ్లీకి పంపించాలని ప్రతి ఒక్కరిని కోరుకో తీరుతున్న రాను గారు, సర్పంచ్ గారు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, తోటి మిత్రులు అందరికీ వచ్చినందుకు